బాహుబలి సినిమా సృష్టించిన సంచలనాలు ఎప్పటికీ మరువలేం. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని వందల కోట్ల రూపాయలు పెంచింది. తెలుగు సినిమా అంటే కొంత చిన్న చూపు ఉన్న ఉత్తర భారతీయులకి బాహుబలిని ఇండియన్ సినిమా అనే స్థాయికి తీసుకెళ్లింది. బాహుబలి మొదటి భాగం విడుదలై నిన్నటికి 638 రోజులైనప్పటికీ ఆ సినిమా గురించి మరి ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే చర్చలు ప్రధాన స్థాయిలో జరుగుతున్నాయి. అంటే తెలుగు సినిమాకి ఎంతో గర్వకారణం. ఏప్రిల్ 7వ తారీఖున బాహుబలి మొదటి భాగాన్ని హిందీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు టీవీలలో వచ్చినప్పటికీ థియేటర్లలో ఆ విజువల్ వండర్ ని చూడటానికి ప్రేక్షకులు బాగానే థియేటర్ల వైపు పరుగులు పెట్టారు. ట్రేడ్ లెక్కల ప్రకారం 1.2 నుంచి 1.5 కోట్ల రూపాయల కలెక్షన్ల గ్రాసుని బాహుబలి సినిమా సాధించింది. ఎన్నో ఫార్మట్లలో బాహుబలి సినిమా దొరుకుతున్నప్పటికీ థియేటర్లకు వచ్చి మరీ బాహుబలి సినిమా చూస్తున్నారంటే సాధారణ విషయం కాదు. ఈ 2 వారాలలో 10 నుండి 12 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రావచ్చని చెబుతున్నారు ట్రేడ్ పండితులు. పానీపూరి రోజు 2 ప్లేట్లు బుక్తా నేను ఖాళీ దూరి ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలో నముంచి వెట్టె తిన్నాక అడుగుతా ఖాళీ పూరి అరే అన్నా నిన్న నేను సందులోన తిన్నా